हाई हेलो नमस्ते वेलकम बैक टू मै चैनल स्वाति नैट्रिन्स एलाउन्नारंडी अंदरू नेनु चाला बागुन्नानु ईरोजु ई वीडियोलो मीतो शेर चेसुकोबोतुन्नानु स्किन वैटमिन सोप अन्नमाट दीनि वल्ल मनकि यूजेस एंटी अनेवि ईरोजु नेनु ई वीडियोलो मीतो शेर चेसुकोबोतुन्नानु चाला मंदि अडिगारंडी ब्यूटी टिप्स चेप्पंडी स्किन वैटनिंग सोप्स पाउडर्स अट्लांटि वाटि गुरिंचि क्रीम्स गुरिंचि चेप्पंडि अन्नारु सो नेनु ईरोजु सोप् गुरिंचि मीकु चेप्पबोतुन्नानु इंका ई सोप गुरिंचि चेप्पुकुन्नट्लयिते चाला मंदि डाक्टर्स अंटे डर्मटालजिस्ट उंटारु कदा वाळ्ळु एक्कुवगा सजेस्ट चेसे सोप अन्नमाट सो ई सोप एंटि अंटे मन स्किन नि वैटनिंग चेस्तुंदि प्लस मन पिंपल मार्क्स अट्लांटि उंटे अवि रिमूव चेस्तुंदि मन फेस पैन याक्ने अट्लांटि उन्ना गानी वाटिनि कूडा रिमूव चेसि मन स्किन अनेदि मन स्किन टोन चाला वैट गा अवडानिकि चाला हेल्प अवुतुंदन्नमाट सो बट काकपोते इदी आफ्टर 14 इयर्स चिल्ड्रन्स यूज चेयोच्चंडी बिफोर 14 इयर्स किड्स की यूज चेयोद्दु एंदुकंटे वाळ्ळ स्किन चाला सेंसिटिव गा उंटुंदी काबट्टी अलांटि वाळ्ळकि यूज चेयोद्दु आफ्टर 14 इयर्स तर्वात एज लिमिट अनेदि एमी लेदु एवरैना यूज चेयोच्चंडी सो దీని వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా గ్లోయిష్ గా ఇంకా బౌన్సీ గా అవుతుంది చాలా మాయిశ్చరైజర్ గా ఉంటుందన్నమాట ఇంకా పింపుల్ మార్క్స్ అట్లాంటి ఉన్నా గానీ చాలా మంది పింపుల్ మార్క్స్ తోటి పింపుల్స్ తోటి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి ఫేస్ ప్యాక్స్ చెప్పండి ఫేస్ క్రీమ్స్ ఫేస్ వైట్నింగ్ క్రీమ్స్ ఫేస్ వైటనింగ్ సోప్స్ ఇట్లాంటివి చెప్పమని అంటున్నారండి సో స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి వీడియోస్ సో ఇంకొకటి ఏంటి అంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి సో అలా చేయడం వల్ల నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో అలా నా వీడియోస్ అన్నిటిని మీరు ఫాలో అవ్వచ్చు ఒక్కొక్కరి స్కిన్ టైప్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట సో కొంతమందికి కొన్ని సోప్స్ పడతాయి కొంతమందికి కొన్ని సోప్స్ పడవు కొంతమందికి ఇప్పుడు మనం యూజ్ చేసిన సోప్ అనేది చాలా మందికి చాలా బాగా యూస్ అవుతుందండి బట్ కానీ కొంతమందికి పడకపోవచ్చు సో దానికోసం అని చెప్పేసి మనం ప్యాక్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకున్న తర్వాత యూజ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట బట్ కానీ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది దేనికి యూజ్ చేశారు అనేది నేను ఒకసారి చెప్తాను మీరు క్లియర్గా వినండి ఈ సోప్ వచ్చేసి జీ గోల్డ్ ప్లస్ సోప్ అండి సో చూడండి జీ గోల్డ్ ప్లస్ సోప్ అన్నమాట ఈ జీ గోల్డ్ ప్లస్ సోప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పింపుల్ క్లియర్ సోప్ అన్నమాట సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మన స్కిన్ ని చాలా వైట్నింగ్ చేస్తుంది పింపుల్ మార్క్స్ ఏమన్నా ఉన్నా యాక్నే మార్క్స్ ఏమన్నా అవన్నీ చేసి మన ఫేస్ అనేది చాలా వైట్ గా అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఇది నాన్ స్టెరాయిడల్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఏంటి అంటే దీనివల్ల యూజర్స్ మన ఫేస్ పైన చాలా మందికి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారండి చాలా మందికి ఫేస్ చూడడానికి బాగుంటుంది బట్ కానీ ఫేస్ పైన మొత్తం అంతా హెయిర్ ఉంటుందన్నమాట సో ఆ హెయిర్ మనం పార్లర్ కి వెళ్ళిన ప్రతి సారి తిప్పించాలి అంటే కొంతమంది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది సో మనం థ్రెడ్డింగ్ చేయించిన తర్వాత ఫేస్ పైన మొత్తం అంతా రెడ్డిష్ కావడము అట్లాంటివి కొన్ని స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి వస్తుంటాయి అన్నమాట సో అలాంటిది ఏం లేకుండా ఈ సోప్ ఏంటంటే మన ఫేస్ పైన న్యాచురల్గానే మన ఫేస్ పైన హెయిర్ అనేది రిమూవ్ చేసి ఇంకా హెయిర్ అనేది పెరగకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ సోప్ సోప్ వల్ల యూజెస్ ఏంటంటే మన స్కిన్ అనేది దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మన స్కిన్ ఇంకా బాడీ మొత్తం అంతా చాలా మాయిశ్చరైజ్గా ఉంటుంది అన్నమాట సో మన ఫేస్ పైన స్కిన్ కూడా చాలా బౌన్సీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన సోప్ అండి సో అందుకే దీన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో చేర్చారనమాట దీన్ని ఈ సోప్ ఈ సోప్లో వచ్చేసి మనకి గ్లూటాథియోన్ ఇంకా విటమిన్ సి ఇంకా అలోవెరా కాంపోజిషన్లో ఉందన్నమాట సో దీనివల్ల ఏంటి అంటే మన స్కిన్లో వాటర్ కంటెంట్ ఎప్పుడు బాగా మెయింటైన్ చేస్తుందండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట స్కిన్ ర్యాషెస్ బౌనిష్గా అయిపోవడం స్కిన్ చాలా రెడ్డిష్గా అయిపోవడము స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకోసమే అని చెప్పేసి డెర్మటాలజిస్ట్ డైరెక్ట్గా దీన్ని సజెస్ట్ చేస్తారనమాట ఈ సోప్ని సో ఒకసారి యూజ్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది
ఇంకా వచ్చేసి ఏంటంటే మనకి స్కిన్ పైన డైరెక్ట్గా సన్లైట్ పడకుండా ప్రివెంట్ చేస్తుంది. ప్లస్ మనకి స్కిన్ టోన్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఏమైనా పింపుల్స్ వల్ల మనకి డార్క్ మార్క్స్ అట్లాంటివి వచ్చినా కానీ అలాంటి డార్క్ స్పాట్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో స్కిన్ ర్యాషెస్, బ్రౌనిష్గా అయిపోవడము అట్లాంటివి కూడా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట ఇది ఈ సోపు. సో ఈజీగా హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చండి ఈ సోప్ని మనం. ఇంకా కొంతమందికి ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్కిన్ చాలా డ్రైగా ఉండిపోయి మనం ఎంత వాటర్ తాగినా కానీ కొంచెం హైడ్రేటెడ్గా ఉండదన్నమాట స్కిన్ అనేది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో బేసిక్గా ఏంటంటే మనకి స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచడానికి వాటర్ కంటెంట్ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఇది బాగా యూజ్ అవుతుంది. కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇంట్లో మనకి వెజిటబుల్స్ ఆయిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మన స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి, మన స్కిన్ చాలా స్మూత్గా గ్లోయిష్గా అవ్వడానికి, ఇంకా ఏవైనా స్కిన్ ర్యాషెస్, అలర్జీస్ అట్లాంటివి ఉన్నా కానీ వాటిని మొత్తం తొలగించేస్తుంది. ఇంకా వచ్చేసి చాలామందికి ఒక 30+ వచ్చిన తర్వాత రింకిల్స్ వస్తాయి కదండి, సో అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది అన్నమాట. కొంతమందికి యాక్నే ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి డార్క్ స్పాట్స్ ఉంటాయి, కొంతమందికి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్ మొత్తం రెడ్డిష్గా అయిపోతుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఎండలోకి వెళ్ళగానే చాలా దురదగా అనిపిస్తుంది అన్నమాట ఫేస్ మీద, హ్యాండ్స్ పైన, అంటే సన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో మనకి చాలా ఎలర్జీగా అనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తుందండి. ఇంకా ఏంటి అంటే మనకి పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా, అలాంటి డార్క్ స్పాట్స్ని కూడా, ఇంకా ఐస్ కింద, అండర్ ఐస్ కింద స్పాట్స్ ఉంటాయి కదా డార్క్ స్పాట్స్, అట్లాంటివి కూడా తొలగించేస్తుంది. ప్లస్ ఇంకా మన స్కిన్ టోన్ని అనేది చాలా వైట్నింగ్ చేసి చాలా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట, స్కిన్ టోన్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా వచ్చేసి ఈ సోపు మన స్కిన్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా, ఇంకా నారిష్గా చేస్తుంది అన్నమాట. సో మనకి జీగుల్ ప్లస్ సోపే కాదండి, క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ అవుతుంది అనుకుంటే, కొంతమందికి చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వచ్చేస్తుంటాయి, ఇంకా 30+ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇంకా కొంచెం ఏజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి, మిడిల్ ఏజ్లోకి ఎంటర్ అవుతుంటారు కాబట్టి, సో అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇలాంటి సోప్స్. సో బట్ కానీ 14 ఇయర్స్ ఆఫ్టర్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి, స్కిన్కి చాలా చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మన స్కిన్లో గ్లోనెస్, ఇంకా బౌన్సీనెస్, మాయిశ్చరైజింగ్ చాలా చాలా ఎఫెక్టివ్గా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చి ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇది యూజ్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది. అంతవరకు బాయ్ బాయ్.